నమస్తే అమ్మలో అక్కల చెల్లెలు అన్న నమస్తే ఎట్లా అంత దిల్కుష మరి అరే ఏమేం కాక గట్ల సో చేస్తారు అరే న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది మొత్తం దావత్లు ఉండాలి పంచులు బంద్ చేస్తారు మనకు తెలిసిందేగా మన యాదగిరి అయితే వాళ్ళ పిల్లతానికి పోనీకి మాత్రం మొత్తం ఏమంటారు హెయిర్ కటింగ్ చేపించుకునికే సెలూన్ కోతున్నట్ట మరి ఆ ముచ్చట ఉందా చూద్దాం మరి వేసుకోరిగా అరే అమ్మాయి కటింగ్ షాపా అమ్మాయి అద్దాలేంది ఈ ఫోటోలేంది ఈ లెక్క ఏందో నాకు అర్థమైతలేదు అరే అమ్మ దీనికి తలుపేడుంది ఏంది రాసాలి ఇది లోపలికి ఎట్లా పోవాలరా ఇక ఇది అమ్మ లోపల పోయి చూద్దాం నాడు ఆ ఎంటుకలేంది ఆ గడ్డమేంది అమ్మ మన గడ్డం చూడు మన ఎంటుకలు చూడు ఏ లెవెల్లో ఉన్నాయి మా గవే అద్దాలు మనకు పెడితే హీరో హీరో లెవెల్లో ఉంటుంది మన ఊర్లో ఫ్లెక్సీలు వేసుకొని చూసేటోళ్ళు మన బర్ల దొడ్లు ఏడా మన సంత ఏడా పోనీ ఇక యాదగిరి వచ్చిండు కొంచెం డ్రైవ్ అయ్యారు అమ్మా మాదేం కాదు మన ఊళ్ళో అయితే లెబర్ ఉంటది కటింగ్ కావాలి కటింగ్ చేయాలా కాదు భయ్ అమ్మా యాదగిరి వచ్చిండు మీ షాప్ కి ఒక లెవెల్ లో ఉండాలి మీరు ఏం దిగలేరు పట్టించుకోలేరు ఏంది యాదగిరి ఏం కాక ఏమో అదే మన ఊర్లో యాదగిరి సంతలో పోయినంటే మొత్తం 30 మంది గ్యాదర్ అవుతుంది కటింగ్ కటింగే కావాలి ఎంత కటింగ్ ఎంతనే 500 ఏంది 500 500 అంట కటింగ్ 3 కిలోల మటన్ వస్తుంది మన ఊర్లో తెలుసుగా కుర్చీ మాత్రం మనకి బయట పోస్టర్ ఉన్నది చూసామా ఆ పోస్టర్ లో మూడో పోస్టర్ మనకు కావాలి మూడో పోస్టర్ ఏం లే నీకు వెనక మొత్తం ఇట్లా పైకి లేవాలి ముందర మొత్తం కిందికి ఉండాలి వెనక మొత్తం మీదికి లేవాలి కింది కావాలి గదే కావాలి మనకి ఓకేనా సరే కొంచెం తొందర కొంచెం మళ్ళీ మా యాదమ్మ ఎదురు చూస్తాం బార్గింగ్ అన్న ఒక్క నిమిషమే నువ్వు చెప్పేది మంచిగా ఉంది కానీ కటింగ్ ఎంతనే 500 ఏ ఊకానన్న మనం 500 మాట మాట చెప్పు 500 ఏ ఒక అరే నేను ఒక మాట చెప్పినాను ఒక మాట చెప్పు నేను కూడా ఇంకో మాట చెప్పినా లేదే నేను కటింగ్ అడుగుతున్నాను ఇక 500 కాడ నుంచి దిగ కిందికి ఏమో నేను ఒక మాట చెప్పినా మీరు ఒక మాట చెప్పు దిగరా కొంచెం నువ్వు కిందకి నేనే దిగుతా 400 అది కాదన్నా ఏమన్నా ముఖం చూసి చెప్పే కొంచెం నేను నువ్వు మాటలో నేనే మాట ఇంకో మాటలో నువ్వే చెప్పు ఇవి ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అవి ఎంతనో ఉన్నాయి ఇంకా అన్ని 30 రూపాయలు ఉన్నాయి 30 రూపాయలు ఉన్నాయి 30 రూపాయల వరకే ఖర్చు ఏంటైతే తీస్తావు పై అది అది కాదు నువ్వు ఎంత ఇస్తాను 30 ఇస్తాను 30 రూపాయల కటింగే చేస్తా సరే సి అది ఫోన్ వచ్చింది వస్తుంది
సరే సరే దా కటింగ్ చేయనక్క అన్నా అసలు అన్నా ఏ జీరాబాయ్ ముందు అరే ఏ చూస్తున్నాను నీకు కరెక్ట్ సెట్ చేయాలి కదా మన ప్రోపు ఈ ఏరియాకి ఆగే ఆగే టైట్ చేయండి ఎందుకలేదు భయ దాని తొందర అన్నో మనం చేసినామే చిరంజీవి చేసింది ఎవరు అనుకుంటున్నాం చెప్పాను ఇక కటింగ్ ఎట్లా కావాలి ఎట్లా ఇక చెప్పు ఇక ఏం ఎట్లా చేయమంటే ఏమైంది అరే ఇప్పుడు నువ్వు ఎందుకట్ల రూపాయలు కొట్టాల్సి ముఖం కొడతాం బ్రో లేదు అక్కడ నీ గడ్డం బాగుంది మూడు ఎంటికలు ఉన్నాయి 30 ఎంటికలు కూడా లేవిడా ఓకే ఎట్లయిందని చెప్పాను కటింగ్ కటింగ్ ఎట్లేదని చెప్పే అరే నేను చంపుతావా ఈరోజు అరే ఏమైందా నాకు అట్లా చేస్తున్నావు బాగా బాగుండా అరే లే లే కాక అవన్నీ లేదు చేసేస్తా ఏమైందే చెవుల మొత్తం స్టార్ట్ చేసి కూడా 2 నిమిషాలు కూడా కాదు ఫోన్ తండ్రి హలో హలో ఎంత ఫోన్ చేస్తావు వస్తా అని చెప్పిన కదా ఆగు సబ్బి పడేస్తా లేకపోతే ఏమైనా అట్లా రూపాయలు అవుతున్నాయి మామూలుగా మా అర్థం చేసేట్టు మటన్ అవునా ఇదంతా మాకు కామన్ కలిసి మీరు ఎక్కిన బస్తి పక్కనే ఉంటా సారే అన్న ఎట్లా అయ్యేదని చెప్పాను కటింగ్ మీకు ఎట్లా కావాలి సైలలో చిన్న వయసు పైన ఐడియా చేసేసి సైలలో చిన్న అయ్యి అలా పైన పైన ఐడియా అట్లా చేసి చేసిన కొద్ది మీరు ఇంతవరకు ఎన్ని మడలు వేసి ఇది 5 5 మడలు వేసి లేకపోతే వారం అవుతుంది అంటే ఆరో మడర్ అంట మనం చేస్తాం ఏమైందా బీపీ లేక చెప్తున్నా పడేస్తా కూర్చో మళ్ళీ ఇంకోసారి ఫోన్ వచ్చిందంటే వేసేస్తారని నేను ఇక్కడ చెప్తున్నా ఓకే నాన్నయ్య తెలియదు వచ్చిండు కటింగ్ అన్నారు ఇక ఆగమని చెప్పినా పోతున్నాను మనం చేసుకో నాకు చేయాలనుకోండి మా పిల్లలు చేయలేదు ముందుకు వచ్చింది కిందకి బాగుందా
అయితే 30 రూపాయలు కట్టండి. ఏ ఇంతేనా లేదు? ఎందుకంటే మొత్తం లేవాలన్నా మీది మీకు లేచి ముందర రేట్ ఇట్లా రూపాయలు కట్టింగ్ అనేది అది 500 ఉంది నీకు 30 రూపాయలకు చేస్తా. యాదగిరి గారు అవునా? అరే ఏంది కాక నాకు అర్థం కాదు అమ్మ, పై ఒక 5 నిమిషాలు నవ్వలేక చచ్చిపోయినా అయితే నేనైతే అమ్మ కటింగ్ ఏంది 30 రూపాయల కటింగ్ ఏంది, ఆడ ఓడో వస్తే వాంతనం డబ్బులు నొక్కేయడం ఏంది, ఆ కటింగ్ అని మా షాపుని మొత్తం అలా కలవలం చేసినాడు అయితే. సరే కానీ ఇంకోటి పోయి న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది 3 రోజులు అయితే ఇక న్యూ ఇయర్లో మొత్తం ఇక తాగేసి బొర్ల బొక్కల వాడి ఇక యాప చెట్ల కాడ బర్ల దొడ్ల కాడ వండకూరి పుట్సాకు ఇంటికి పోరి, ఇంటికాడ తినేసి మా 3 ముద్దలు తినేసి బొర్ల బొక్కలు వండుకోరి. రైటా, మరి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ, మీ యాదగిరి తరపు నుంచి, మీ యాదమ్మ తరపు నుంచి, అంటే మన యాదమ్మ ఇక ఉంటాం మరి, నేను కూడా యాదమ్మ తనకి కొంచెం ఎట్లా సుక్కేసుకొని పండుకుంటాం మరి. రైట్ మరి.